వ్యవసాయ పొలంలో నిలిపి ఉన్న ట్రాక్టర్కు గుర్తు తెలియని వ్యక్తులు కరెంట్ షాక్ పెట్టిన సంఘటన నిజాంపేట మండలం రజక్పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ మేరకు బాధిత దంపతులు బక్కోళ్ల కొండల్ నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం కొండల్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వ్యవసాయ పనులను ట్రాక్టర్తో ముగించుకున్న అనంతరం రాత్రి కావటంతో పొలం వద్దే ట్రాక్టర్ను నిలిపి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ట్రాక్టర్ వద్దకు వచ్చి చూడగా స్టార్టప్ నుండి ట్రాక్టర్ వరకు గుర్తు తెలియని దుండగులు విద్యుత్ వైర్తో కరెంట్ షాక్ అందించారు. ఈ మేరకు బాధితుడు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం అందించగా సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని ఈ చర్యకు పాల్పడ్డ దుండగులను గుర్తించి పట్టుకుంటామని బాధితునికి తెలిపారు. నిత్యం వ్యవసాయ పనుల కోసం వెళ్తున్న మాకు కరెంట్ షాక్ పెట్టిన వ్యక్తులను గుర్తించి న్యాయం చేయాలని బాధిత దంపతులు అధికారులను వేడుకున్నారు. బండికి షాట్ పెట్టింది. ఇక నేను ఆ తాళం చేతులు యాద మరిచేసిన ఇంటికాడ. తాళం చేతులు ఉంటే నేను చాలు చేస్తుండే. తాళం చేతులు లేక వేరేటో ఆయన గిర కొడుతుండే. ఆడికే వెనక మరిపోయింది. ఇక వచ్చి చూసి వెనక మరిపోయినాయి అంతే. ఇక అడిగి ఇద్దరు నలుగురు దోలుకు వచ్చిన ఒక ముగ్గురు ఆడులు వచ్చారు. ఇంకా గొల్లబోలం రేల సుఖనోగి వచ్చారు చూసిర్రు. మళ్ళీ ఇద్దరు కులపళ్ళు వచ్చారు వాళ్ళు కూడా చూసిర్రు. ఏమైనా ఉంటే మాట్లాడుకోవాలన్నారు. వెళ్ళిపోయారు ఇక్కడికి. ఇక మాకు తెలియకుండా ఇట్లా పెట్టిపోయారు. అది ఎవడు పెట్టింది తెలియదు నాకు. ఈ గ్రామ పెద్దలు కలిసి ఏదైనా నిర్ణయం చేయరు. షాట్ పెట్టిన వాళ్ళను గుర్తించి ఏదైనా నాకు న్యాయం చేయరు. నేను 24 గంటలు బైక్నే ఉంటాను. నేను నాకు వ్యవసాయం ఉంది. నేను ఎప్పుడు నీళ్ళు పడితే అప్పుడు దున్నుకునేటోని. నాకు ఇంత ఘోరం చేసిర్రు. ఇక నాకు పాన భయం ఉంది. నాకు పరిస్థితి బాగాలేదు. ఇవరకే నేను 6 నెలలు కూడా అయితే లేదు మందు తాగిన. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి అయింది నాకు. ఇది నాకు న్యాయం చేయరు.